మొన్న ఎన్నికల్లో మనం చూసినాం, ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీదటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ 8 స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మకం 3-4 స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపును అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పన్నింది ఈ కాంగ్రెస్ పార్టీ. 400 స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ అని ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేసిండు. ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తే విధంగా అనేకమైన సోషల్ మీడియాలో కానీ పబ్లిక్గా సభలలో కానీ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోదీ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు పడడమే కాదు, నరేంద్ర మోదీ గారి పైన కూడా చెప్పలేనటువంటి భాషలో కూడా వారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఎన్ని దిట్టాలనో అని తిట్టిండ్రు. మన ప్రధానమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీని పోటీ చేసినటువంటి అభ్యర్థులని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎదగనీయరాదు, సీట్లు గెలవనీయరాదని ఎన్ని రకాలుగా అధికారాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం, సొంత ముఖ్యమంత్రిగా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మహబూబ్ నగర్ పార్లమెంటును, చేవెళ్ల పార్లమెంటును నేను గెలిపించుకునే బాధ్యతలు తీసుకుంటా, ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇన్ఛార్జ్గా పక్కన తప్పుకొని ఓడిపోతున్నామని తెలిసి వేరే వాళ్ళని నామమాత్రంగా ఇన్ఛార్జ్ ప్రకటించారు. కానీ ఆ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో దాదాపు 10 నుంచి 11 సార్లు పర్యటించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు ముఖ్యమంత్రికి అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు. అనేక రకాలుగా ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా ప్రచారాలు ప్రమాణాలు చేసిండు. అబద్ధ ప్రమాణాలు చేసిండు. చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు. కేంద్రం నిధులు ఇస్తలేదను, మన నిర్లక్ష్యం చేస్తుందని, తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవనీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి, తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఇవాళ 8 స్థానాల్లో మంచి మెజార్టీతో ఇవాళ పార్లమెంటుకు పంపినారు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా కోరుకున్నారు ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక గట్టి ఆపోజిషన్ ఉండాలని, గట్టిగా ఈరోజు ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండాలని, పార్లమెంటు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో మరి గెలిపించిన విషయాన్ని ఒకసారి మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వచ్చేటటువంటి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు మన త్వరలోపలనే రాబోతున్నాయి. జనవరిలోనో ఎప్పుడో ఆయన ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైతే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు మొన్న ఎన్నికల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పార్లమెంటులో మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని, మన పార్లమెంటులో మన అభ్యర్థులను గెలిపించాలని ఏ విధంగా గట్టిగా కృషి చేసి గెలిపించిండో అదే లక్ష్యంతో మన కార్యకర్తలంతా కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా కౌన్సిలర్స్గా, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉండడానికి పెద్ద ఎత్తున వేదిక ఉన్నటువంటి పెద్దలందరము కూడా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చి భారీ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు బలోపేతం అయినాడే
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాని స్థానిక సంస్థలు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలను ఈ ఎన్నికల్లో జరిగినటువంటి గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా గ్రామాల లోపల నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి ప్రజల యొక్క మన్ననలు పొంది స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ అండగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.